అంటే ఇడుపులపై అంటారు రాజధాని ఏదంటే. పీపీఎల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నీటి పన్ను 2 రూపాయలు ఉండేది 120 రూపాయలకి చేశారండి, అంటే 60 సార్లు పెంచినారు. దాని గురించి అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు పవర్ హాలిడేస్ మీరు మీ రాష్ట్రంలో ప్రకటిస్తున్నారే, మళ్ళీ మాకు 24 గంటలు కరెంట్ కావాలంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాపా పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది. అక్కడ ఎవడొచ్చి కలవట్లా, ఏం చేయాలో తెలియదు, పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము, ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము, కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళినాము, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, వాళ్ళ కూర్చుని అది మాడుకుంటున్నారు. అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి. ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదానీ. అదానీ గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లే. ఈయన ఢిల్లీకి వెళ్ళి ఆయన రమ్మంటే వస్తారు. ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లే. అట్లనే ఉందండి పరిస్థితి. నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్తున్నానండి. ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా, అందుకే ఇప్పుడు పాలిట్ బ్యూరో మీటింగ్ లో అది ఉంది. అటు బుర్రకథ బుగ్గన్న ఉన్నాడు ఒక పక్కన, ఇంకో పక్కన కొత్త మంత్రి గారు ఆయన పేరు కూడా తెలియదు. ఆయన రోజుకో మంత్రి మారుతున్నాడు. ఎవరు ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఇవో నా పేరు కూడా తెలియదు. ఆయన ఏదో వచ్చిన అడుగుచుంటున్నాడు. ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు అంట. ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానితో కలవలేదు. ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు. ఆయన బిజీగా డావోస్ ఉన్నాడు. మళ్ళీ అందరు బ్లూ సూట్ వేసుకోవాలబ్బా, నీకు చూసినా బ్లాక్ సూట్ కూడా కాదు, అందరు బ్లూయే. అంటే అక్కడ కూడా అంత వైకప్ రంగులే ఉండాల, అందుకే బ్లూ సూట్. అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు, అది కూడా వేసుకున్నారేమో అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా అడుగుతున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి, గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు? డావోస్కి ఎందుకు వెళ్ళాలి, డావోస్కి వెళ్తే ఏంటి, డావోస్లో పీకేది ఏంటి అన్నాడు. మళ్ళీ మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు? నేను అందుకే చెప్పిన, జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి. పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు, అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదిరించుకున్నాడు కదా, అంటే పీపీఎల్ అవినీతి జరిగినట్టే, జరగలేదు కదా. డావోస్ ఎందుకన్నాడు? మేము 5 సంవత్సరాలు వెళ్ళాం, నేను మంత్రిగా 2 సంవత్సరాలు వెళ్ళాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత. నేను చేసినా చేయాలి జగన్మోహన్ రెడ్డికి, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు, ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం. అమేజింగ్ సక్సెస్. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాన్బుల్కి వెళ్ళి ఆడు పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ దారి తప్పి లండన్లో ల్యాండ్ అయ్యి పిల్లలందరినీ ఎక్కించుకుని, అంటే దారి తప్పి అక్కడ లండన్కి వెళ్ళి కనుక పిల్లలు ఎక్కించుకున్నాడా, లేదంటే ముందలే అక్కడికి వెళ్ళి పిల్లలు ఎక్కించుకున్నాడా నాకు తెలియదు. మళ్ళీ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి జ్యూరిక్కి వెళ్ళి ఎంత ప్రత్యేక విమానం, మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో డావోస్కి వెళ్ళి ఆయన కష్టపడి ఒకరోజు కలిసింది అదానీ గారు. అదే గొప్పతనం. ప్రత్యేక విమానం ఒక్కదానికోసమే 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 8 కోట్లు నో ప్రాబ్లం, ఖర్చు పెట్టండి, కానీ పరిశ్రమలు పట్టుకురండి. ఒక్కటనే పట్టుకురండి, ఒక్క పరిశ్రమ. ఇప్పుడు ఇప్పటికీ గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరు పారిపోతున్నారే పక్క రాష్ట్రాలకి, వీటి హెరాస్మెంట్ తట్టుకోలేక. దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఈరోజు బాధపడుతున్నాయి. అరే ఎందుకు